మల్లన్న మళ్ళన అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రశ్నించే గొంతుకను కాపాడుకోవాలని పిలుపు ముక్త ఖండంతో ఖండన విడుదల చేయాలని డిమాండ్ మరిన్ని కేసులు పెట్టించే పనిలో సర్కారు పాపం మల్లన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇదే మాట బుధవారం తీర్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది మఫ్ట్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ను క్యూనిస్ ఆఫీస్లో బంధించారు వారిని గాయపరచాలనే నిపంతో మల్లన్నతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న మల్లన్న అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బుధవారం రాత్రే మల్లన్న ఇంటికి వచ్చి ధైర్యం ధైర్యం చెప్పి చెప్పారు బీజేపీ ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డి చెరుకు సుధాకర్ ఇలా ప్రతి ఒక్కరూ మల్లన్న అరెస్టు ఖండించారు నేతలు మాత్రమే కాదు గ్రామ గ్రామాల మల్లన్న పై చర్చ జరుగుతుంది ఎక్కడ నలుగురు కలిసినా మల్లన్ను అరెస్ట్ అన్యాయంగా అన్యంగా అరెస్ట్ చేశారు అని చెప్పుకున్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని నిలగట్టడంలో మల్లన్న మొనగాడు కేసీఆర్ కూతురు ఢిల్లీ సారాదందాలో ఎందుకు ఇరుకుంది ఆమె ఏం చేసింది ఎన్ని వేల కోట్లు టార్గెట్ పెట్టుకుంది అనే విషయాలు మంచిగా వివరించేటోడు అయితే మల్లన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్కారుపై వ్యతిరేకత ఎక్కువతోంది ఈ నేపథ్యంలోనే మల్లన్న అరెస్ట్ చేశారని జనాలు చెప్పుకున్నారు జిల్లా నియోజకవర్గం మండలాల వారిగా సెవెన్ టూ డబల్ జీరో సభ్యులు మల్లన్న అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు కోదాడకు చెందిన సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు మల్లన్న అరెస్టు తీవ్రంగా ఖండించారు మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం నియంతృత్వ చర్య అన్నారు మునుగోడుకు చెందిన టీపీసీ సభ్యులు చెల్లమల్ల కృష్ణారెడ్డి మల్లన్న అరెస్టును ఖండించారు కేసీఆర్ ఓ నియంత్ర ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించడం సహించలేకపోతుండు ప్రజల హక్కులను హరిస్తూ ప్రశ్నించే గొంతుకలు నొక్కి నొక్కేసేందుకు అధికార దుర్వినియోగం పాల్పడుతుందని విమర్శించారు కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యం మండగా హుజూర్ నగర్ బిఎస్పీ నేత రాపల్ నవీన్ కుమార్ ఇలా ప్రతి దగ్గర నుంచి కూడా తీర్మార్ ఎత్తున సపోర్ట్ అయితే వస్తా ఉన్నది అయితే అన్యాయంగా క్లియర్ కంటే గతంలో కంటే ఈ కేసులు క్లియర్ గా ఒక ప్రభుత్వం కూడా కాదు కేవలం కల్వకుంట్ల కుటుంబం కావాల్సుకొని పెట్టినటువంటి కేసులుగా దీన్ని మనం చూడవచ్చు క్లియర్ గా తెలిసిపోతుంది కదా దానికి ఇద్దరు ఎస్ఓటి పోలీసులు బలి కాబోతున్నారు ఎందుకు బలి కాబోతున్నారు అంటే వాళ్ళ ఉద్యోగాలకు ఎసరొచ్చేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున ప్రజలు అదేదో మానవ హక్కుల కమిషన్ కూడా ఈరోజు ఇలా జోక్యం చేసుకొని మరి ఈ ఈ దా ఈ ఏదైతే దాష్టికాలు జరుగుతున్నాయో దానిపైన ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం టీఎస్పిఎస్సి ఓ జిరాక్స్ సెంటర్ ఆఫీస్ ముందే వెలిసిన పోస్ట్